पश्चिम गोदावरी जिला लिंगपाले मंडलम धर्माजीगुडेम लो टीडीपी मंडलाध्यक्षुलु गरिमल्ल चलपति आध्वर्यंलो रैतु पोराट दीक्षनु उदयं 10 गंटल नुंचि सायंत्रं 5 गंटल वरकु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि चिंतलपूडि नियोजकवर्ग माजी एम्मेल्ये घंटा मुरळि हाजरयारु। ई संदर्भंगा आयन मात्लाडुतू अमरावती परिरक्षण समितिलो भागंगा न्यायस्थानं नुंचि देवस्थानं वरकु 45 रोजुल महापादयात्रकु मद्दतुगा रैतुलकु सब्सिडीपै व्यवसाय परिकरालु निलुपुदलकै निरसनगा रैतु पोराट दीक्ष కార్యక్రమానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అమరావతి రైతులకు సంబంధించింది అలాగే రైతాంగానికి సంబంధించింది రెండు కూడా ఇక్కడ దీక్ష చేయడం జరిగింది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా అమరావతి రైతులు ఇవాళ అమరావతి రాజధాని కింద రాష్ట్రంలో అందరూ ఒప్పుకున్నదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా జన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉండంగా ఎనానమస్గా దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ భూమి కావాలని జన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది। ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి ప్రపంచంలో ఉన్న పుణ్య క్షేత్రాలన్నిటిల దగ్గర నుంచి కాస్త మంచి వాటర్ అలాగే మట్టి కూడా కలిశాలలో ఇక్కడ తీసుకొచ్చి మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు వేద పండితుల సాక్షిగా అక్కడ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అమరావతిలో। అది అయిన తర్వాత మీకు ఎంత డబ్బు కావాలన్నా వారు ఇస్తానన్నారు। అయిన తర్వాత అమరావతి మొత్తం రైతుల నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ ల్యాండ్ కూడా కొంత ఇవ్వడం జరిగింది। అందరికీ రైతులకు ఇచ్చారు। ఇచ్చిన తర్వాత వాళ్ళ భూములన్నీ కూడా ఎక్కడ సరిహద్దులు లేకుండా రోడ్లు వేశారు। కొత్త రోడ్లు ఫామ్ అయినాయి సగం సగం। అలాగే అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అలాగే ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీలకి క్వార్టర్స్ కట్టారు, అలాగే హైకోర్టు కట్టారు, ఇంకా కావాల్సిన సముదాయాలన్నీ కూడా